థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా మీడియా వాళ్ళకి, థ్యాంక్ యూ సార్ ఎప్పుడు సపోర్ట్ చేసినట్టు, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినందుకు, అండ్ బాబీ గారికి సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడు నిజంగానే సార్ అంటే ప్రతి ఒక్కసారి సపోర్ట్ చేయడానికి ముందుంటారు. మొన్న నా వినరోభాగ్యం విష్ణు కథ కూడా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉంది నిజంగా, ఇంత గోల్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఇక్కడ రాగానే లోపలికి రావడానికి కూడా స్పేస్ లేదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, చాలామంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటిలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు, లాస్ట్ టైం చెప్పినట్టే వినరోభాగ్యం విష్ణుకత్తో మీరందరూ చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇదే థియేటర్లోకి ఎంటర్ అవగానే ఇంకా థర్డ్ వీక్ రన్ అవుతుంది సినిమా, చాలా వినరో ముందుగా వినరోభాగ్యం విష్ణు కథ ఇంత సక్సెస్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా అయిపోయింది మీటర్, మాస్ మీటర్. ఫస్ట్ చెరి గారి గురించి చెప్పాలి అంటే, ఎస్ఆర్ కళ్యాణాంటపం అయిపోయింది సినిమా సార్, ఒకసారి సార్ కలిశాము సినిమా చేద్దామన్నప్పుడు. బేసిక్గా మీటర్ లాంటి సినిమా చాలా ఒక యంగ్ హీరోకి అయితే చాలా రిస్క్ అండి, ఎందుకంటే సినిమాలో ఒక హై ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్. నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి సినిమా అయితే చూసి నేను థియేటర్లో విజిల్స్ వేసి గోల చేసి రచ్చ చేస్తానో అలాంటి ఒక సబ్జెక్ట్ మీటర్ ఇది. ఇలాంటి సబ్జెక్ట్ విన్నప్పుడు నాకు అరే, నేను ఒకటికి 10 times చెక్ చేసుకున్నానండి, ఈ సినిమా నేను చేయగలనా లేదా, ఇంత పర్ఫార్మెన్స్ అంటే ఇంత యాక్టివ్గా ఫైట్స్ కావచ్చు కామెడీ కావచ్చు, ఇంత ఎనర్జీతో డ్యాన్స్లు ఇవన్నీ చేయగలమా లేదా అని చెప్పి బిలీవ్ చేశాను. అరే ఇంత దూరం వచ్చాం కదా, ఇది ఎందుకు చేయలేం, కమర్షియల్ సినిమా చేద్దాం గట్టిగా చేద్దాం అని బిలీవ్ చేశాను. నేను బిలీవ్ చేయడం ఒక ఎత్తు అయితే, నమ్మి ఒక యంగ్ హీరో మీద నమ్మి ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న విషయం కాదండి. నేను చాలాసార్లు మీటర్ సెట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే అనుకుంటాను షూట్ దిగి సెట్లోకి వెళ్ళగానే 600 మంది ఆర్టిస్టులు ఉండగానే ఒకసారికి ఇది నా సెట్ అని చెప్పి నేను కంగారు పడ్డాను. అలాగే ఒక సెట్ సాంగ్ ఉంటుంది దగ్గరలో మీకు వస్తుంది, చమక చమక పోరి అనే సాంగ్, ఆ సాంగ్ అయితే ఇప్పటికీ తలుచుకుంటేనే ఆ సెట్కి వెళ్ళగానే ఏంటి ఇది నా సెట్ ఇన్ని రోజులు, ఇది చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది వీళ్ళందరి సాంగ్లు కదా చూసింది, ఇలాంటి సెట్ అనేది చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. సార్ ఇలాంటి సినిమా నన్ను నమ్మి నా మీద ఇంత డబ్బులు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ హ్యాపీ సార్. సార్ చాలా కూల్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, డైరెక్ట్ పాయింట్ మాట్లాడతారు, కానీ ఈ సినిమా వరకు వచ్చేసరికి ఎప్పుడు ఎక్కువ అవుతున్నా సరే మేము చాలా ఇన్వెస్ట్ చేశామండి సార్, ఇందాక చెప్పినప్పుడు ఈ సినిమాకి చాలా ఖర్చు అయింది సార్ ఎప్పుడు వెనకాలలేదు. కిరణ్ మీద వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా వస్తుందా రాదా అనే పాయింట్ కూడా కాదు, ఎప్పుడు మంచి సినిమా తీయాలి అని చెప్పి తీశారు సార్, ఎప్పటికీ మర్చిపోలేను సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నవీన్ గారికి రవి గారికి మైత్రి మూవీ మేకర్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాకు ఒకటి చెప్పాలండి అంటే, నిజంగా నా సినిమాలు కంటిన్యూస్గా చేశాను, ఒక రిలీజ్ డేట్స్ విషయంలో ఒకసారి నేను సార్ దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం రిలీజ్ డేట్ అనేది మా కొంచెం హోల్డ్ చేద్దాం సార్ అన్నప్పుడు, నా కోసం సినిమాని కిరణ్ నీకేం కావాలో చెప్పమ్మా మా బ్యానర్లో హీరో అంటే అది మేము చూసుకుంటాం, ఏం కావాలో చెప్పంటే సార్ కొన్ని రోజులు హోల్డ్ చేద్దాం సార్ రిలీజ్ అని నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ అన్న నన్ను వణికిచ్చాడండి, మామూలు వణికిచ్చలేదు. ఇప్పుడు మామూలుగా డైలాగ్ ఎలా చెప్తాం అండి సెట్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా నేను మామూలుగా ఏదైనా ఎనర్జీ చెప్పినప్పుడు ఏదైనా మా ఇప్పుడు సప్తగిరి మామ అన్నాడు అనుకో, ఏ మా ఏం సంగతిలో అంటాం, ఆయనకు సరిపోదు హై ఎనర్జీ అంటాడు, నాకేమో భయం ఇంకా ఎంత రావాలంటే ఏమా అంటే తప్ప, ఇంత ఇంత ఎనర్జీలో అంటే తప్ప లేదు ఈ మీటర్ గడి సెట్ అవ్వలేదు భయ్య ఇంకా పెంచు పెంచు అంటాడు. నిజంగా ఎవ్రీడే సెట్లో నాకు అలాగే ఉండేది. థ్యాంక్ యూ రమేష్ అన్న నిజంగా సార్, ఇప్పుడు బాబీ సార్ వాళ్ళ దగ్గర చేశారు అంటే వాళ్ళు రాసుకున్నప్పుడు స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయంటే, ఇండస్ట్రీలో అంతమంది చేశాడు చాలా హీరోని చాలా పెద్ద స్కేల్లో చూస్తారు, అది నేను మ్యాచ్ చేస్తానని చెప్పి కిరణ్ అయితే సెట్ అవుతాడు, కిరణ్ అయితే చేయగలడని నన్ను నమ్మి అంత పెద్ద స్క్రిప్ట్ని నాకు నాతో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న. అలాగే సాయి కార్తిక్ అన్న, నేను అన్న గురించి ఇప్పుడే మీరు టీజర్లో చూశారు, రేపు చమక చమక పోరి వస్తుందండి అప్పుడు అమ్మ గురించి మాత్రమే మాట్లాడతాను. సార్ జేబీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సెట్స్ వేసినందుకు నిజంగా ఈరోజు సినిమా మీకు ఇంత గ్రాండియర్గా కనిపిస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్ అండి జేబీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్య అన్న చాలా మంచి డైలాగులు రాశారు, ఈ సినిమాకి రైటర్గా చేశారండి చాలా మంచి డైలాగులు, ఇప్పుడు మీకు ఒకటి ఉన్నాయి కదా ఇప్పుడు డైలాగ్ విన్నారు కదా ఇది తొక్కు తొక్కు తొక్కు, ఇలాంటి తొక్కు తొక్కులు చాలా ఉంటాయండి రేపు.
మీరు థియేటర్లో చాలా ఎగ్జైట్ అవుతారు. సినిమా మొత్తం హై ఎనర్జీ ఉంటుంది. టీజర్ మీకు ఇప్పుడు 1 మినిట్ 20 సెకండ్స్ ఎలా అయితే పరిగెత్తిందో రేపు సినిమా 2 గంటలు అలాగే పరిగెడతాదండి. ఎక్కడ అవదు, మీటర్ ఆన్ అవడమే నిజంగానే వన్న మీద ఉంటుంది. స్పీడ్ అలాగే ఉంటుంది రేపు సినిమా. సప్తగిరి మామ థ్యాంక్ యూ సో మచ్ మామ. అంటే సినిమా స్టార్టింగ్ రోజు నుంచే ఫస్ట్ టేక్ అయిపోగానే మామ అయిపోయాను నాకు. ఎప్పుడు కలిసినా కానీ మామూలుగా మామ మామ అని పిలుచుకుంటాను. దగ్గరుండి నిజంగా అల్లుడు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యగలవు అని చెప్పి ఎక్కడన్నా మనకి చిన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నా కానీ లేదు అల్లుడు నువ్వు చెయ్యి అని చెప్పి ఎప్పుడు పక్క నుండి సపోర్ట్ చేసేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సత్యగిరి మామ. అలాగే డిఓపి వెంకట్సి దిలీప్ గారు కానీ సురేష్ గారు కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇద్దరికి మంచి విజువల్స్ ఇచ్చారు. అలాగే అతుల్య ఈరోజు రాలేకపోయింది, థ్యాంక్ యూ అతుల్య ఫర్ బీయింగ్ వెరీ గుడ్ కోస్టర్. అండ్ అందరికంటే ఇంకో విషయం, అలేఖ్య గారి గురించి చెప్పాలండి. చెరి గారి అమ్మాయి అలేఖ్య గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. చాలా అంటే సెట్లో మాకు ఎప్పుడూ దగ్గరుండి అన్నీ ఆవిడ చూసుకునే వాళ్ళు. థ్యాంక్ యూ అలేఖ్య గారు. ఇంకా మీ గురించి, మీకు ఇక్కడ ఏ గోల్ అవుతోందండి? ఇప్పుడు గోల్ ఉంది కదా, అంటే ఎన్నైనా రానివ్వండి, పిజ్జాలు రానివ్వండి, బర్గర్లు రాండి, ఎన్ని వచ్చినా సరే మనకు పప్పు ఆవకాయ ముద్దు, అదే కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా అనేది చిన్నప్పటి నుంచి చూసాం, థియేటర్లో ఈయలు లేసాం, గోల్ లేసాం. అలాంటి సినిమాకి వెళ్ళినప్పుడే తెలియని ఒక మొత్తం రచ్చ రచ్చ థియేటర్లో ఏర్పడుతుంది. అలాంటి సినిమానే మీటర్. మీరు రేపు థియేటర్కి రండి, బిగినింగ్ ఆఫ్ ద సినిమా నుంచి ఎండింగ్ వరకు గోల గోల్ ఉంటుంది, చాలా అంటే చాలా రచ్చ ఉంటుంది, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది 4 రోజుల నుంచి మొత్తం అందరూ ఏంటి మా రవితేజ గారి సినిమాతో వస్తావు, మా రవితేజ సినిమా వస్తావు. మీ రవితేజ కాదండి, మన రవితేజ గారు సార్తో రావడం కదండి, ఆయన మాస్ మహారాజా. ఆయన లాంటి సినిమానే ఇది. ఆయన సినిమా ఎలా ఉంటుందండి, ఈడియట్ కానీ అమ్మాయిన తమిళ అమ్మాయి కానీ గోల గోల ఉంటుంది కదా, రచ్చు రచ్చ ఎలా ఉంటుంది, అలాంటి సినిమానే ఇది. హ్యాపీగా మంచి వేసవి కాలంలో సినిమా వస్తుంది, మంచి హాలిడే సీజన్, వరుసగా హాలిడేస్ ఉన్నాయి. హ్యాపీగా రవి సార్ సినిమా చూడండి. అలాగే ఆయన ఎలా అయితే ఎంటర్టైన్ చేస్తారో అంతే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుంది. మీటర్కి వచ్చి చూడండి ఈ వేసవి సెలవుల్లో. హ్యాపీగా మీరు అన్ని సినిమాలను ఎంజాయ్ చేయండి. మీకు మీటర్ మాత్రం డిసప్పాయింట్ చేయదు. మీరు టీజర్లో ఎంత గోల్ అయితే ఉందో థియేటర్లో దానికి డబల్ ద గోల్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీటర్ చాలా అంటే చాలా రచ్చ ఉంటుంది. ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళు అడిగాక చెప్పకపోతే ఎలా చెప్పండి? బ్లాస్ట్ అయిపోవడానికి ఇది పవర్తో నడిచే నార్మల్ మీటర్ అనుకున్నారా, బల్బుతో నడిచే మాస్ మీటర్. ఆన్ అవడమే 100 మీద ఉంటది, లిమిటేషన్లు డీవియేషన్లు ఉండవు. తొక్కు 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 తొక్కుంటూ పోవడమే. థ్యాంక్ యూ అండ్ యా సారీ, గొంతు ఏదో నాకే తేడా కొడుతుంది. ఏదో మీరు చిన్న హిట్ ఇచ్చారు, మంచి హిట్ ఇచ్చారు కాబట్టి లేదో అలా వెళ్ళేసి వచ్చాను. 4 రోజులు మంచుకొండ లేక మొత్తం పట్టేసింది కొంచెం, అందుకే వాయిస్ ఏదో తేడా ఉంది. డైలాగ్ అందుకే ఎలా అనిపించిందని మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.